మిత్రులారా, మనం సిద్ధిపేట గడ్డ మీద ఉన్నాం. సిద్ధిపేట గడ్డ మీద ఏ ఉద్యమం మొదలెట్టినా అది ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుందని చెప్పేసి మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడే జిల్లా అధ్యక్షుని స్థానంలో ఉండి ఉద్యమానికి పిలిపించిండు. మరి అదే ఉద్యమం ఇలా ఉత్తర కుమారుడి నియోజకవర్గంలో, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో, సీతక్క నియోజకవర్గంలో, పెద్ద పిచ్చయ్య కోమటిరెడ్డి నియోజకవర్గంలో మరి ఇట్లే పిలిపిస్తారా? ఓన్లీ సిద్ధిపేట దాకానే ఉంటుందా? ఇది ఎంతవరకు విజయం సాధిస్తుందో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి అన్న, గతంలో కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి బీఆర్ఎస్ పార్టీ మీద గట్టిగా మాట్లాడిన మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతారా? సిద్ధిపేటలే ఆనాడు పిలిపించినట్టుగా ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా మని మాట్లాడినటువంటి ఉత్తర కుమారుడే కానీ, సీతక్కనే కానీ, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఆ నియోజకవర్గాలలో మీరు పిలిపిస్తున్నారా లేదా? 100% పిలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ విధానం ఏదైతే తీసుకొచ్చిందో అది రద్దు అయ్యేంత వరకు, లేదంటే ఫ్రీగా రెగ్యులర్ చేసేంత వరకు మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తం ఉద్యమం తీసుకొస్తాం. జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తం ఉద్యమం తీసుకొస్తాం. ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఉద్యమం ఫస్ట్ ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 24-25 లక్షల మంది ఇలా ప్లాట్ అంటే ఒక బిడ్డ పెళ్లి, ప్లాట్ అంటే ఒక కొడుకు చదువు, ఒక ప్లాట్ అంటే శేష జీవితానికి సంబంధించిన ఆస్తి, అట్లాంటి ఆస్తి మీద దారి దోపిడి లెక్క దారి కాసి దొంగతనం చేస్తున్నట్టుగా ఇలా నిలబెట్టి పైసలు వసూలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాల్సింది? ఇలా వాస్తవంగా ముంబై దుబాయ్ పోయి సామాన్యులు రూపాయి ప్రోగు చేసి ఉన్నటువంటి ప్లాట్లను ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోటి దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రబండింది. ఇది కేవలం ప్రజల మీద ప్రేమ కాదు, ఇది ప్రభుత్వ ఖజానా మీద ఉన్నటువంటి ప్రేమతో మాత్రమే ఈరోజు ఎల్ఆర్ఎస్ విధానానికి మళ్ళీ పూనుకుంటుంది. కాకుంటే ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలి, సామాన్యులకు న్యాయం జరగాలనేది మా ప్రధానమైన డిమాండ్స్. మీరు చెప్పండి, సుదీర్ఘ ఉద్యమ అనుభవం ఉండి ఎక్కడ కూడా ఓడిపోని రాజనర్స్గా రాజసంతో ఉన్న మీరు ఇలా ఎల్ఆర్ఎస్ మీద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈరోజు అయితే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ చట్టాన్ని తెచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ఉండద్దు, ప్రజలకు అర్హంగా ఉందని ఆనాడు ఏదైతే పట్టి విక్రమార్కు కానీ, సీతక్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆనాడు ఉపసంహరించడం. కానీ మళ్ళీ ఇప్పుడు తుంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంటనే మళ్ళా ప్రజల మీద భారం మోపే విధంగా సుమారు 20,000 కోట్ల రూపాయల భారం మోపే విధంగా ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉంది. 25,50,000 అప్లికేషన్లు ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను 31 మార్చి 31 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తూ ఉంది. ఒక ప్రభుత్వం లేనప్పుడు ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక మాట అంటే ప్రజలు కూడా గమనిస్తారు. దీన్ని తప్పకుండా ఎల్ఆర్ఎస్ లేకుండా 0 ఎల్ఆర్ఎస్ డిక్లేర్ చేస్తే ప్రజలకు కూడా వెసలుబాటుగా ఉంటుంది. దయచేసి ఆనాడు వ్యతిరేకించిన మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తామని మళ్ళీ ప్రజల మీద భారం మోపడం ఇది సహస్కారం కాదు. తప్పకుండా మీరు 0 ఎల్ఆర్ఎస్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా మనము చాలా సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీని ఇరుకుల పెట్టడానికి ఆనాడు వాళ్ళు అంతే పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, మీరు అదే విధంగా చేయగలరా? లేదు కేవలం ఈ ఒక్క దీక్షతోటి ఆపేస్తారు? లేదు, ఒక దీక్షతో ఆపే సమస్యను ఉన్నది. తప్పకుండా ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాతనే తెలంగాణ వచ్చింది. అధికారంలో కూడా ఉద్యమ స్ఫూర్తితోనే పనిచేసినాము. కానీ ఇప్పుడు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఏది చేసినా దాన్ని ఉద్యమం ద్వారా తెలియజేస్తాం, ప్రజల ముంగిట్ల కోతాం, ప్రజలకు ఎప్పటికప్పుడు దాన్ని ఎండగట్టం. ప్రజలకు మీ అధినాయకుడే లక్ష్యాన్ని ముద్దాడడం కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతా అన్నాడు కదా, మరి మీరెందుకు వేరే పార్టీలతోటి ఈ దీక్షలో కూర్చుని పెట్టలేకపోతున్నారు? మా అధిష్టానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయాలని పిలిపించింది, కానీ వేరే మిత్రపక్షాలు చేయడం లేకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలను అందరినీ కలుపుకొని ప్రజా వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటంలో కూడా ప్రతిపక్షాలను వెంబడేసుకొని తప్పకుండా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎక్కడ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీ అయినా కానీ వాళ్ళందరూ పిలుస్తాం, వాళ్ళెంబడి మేము కూడా పోతాం. మీరు అట్లనే ఉండండి. ఇంకొక యువ నాయకులు ముఖ్యంగా సిద్ధిపేటలో ఏదైనా ఉద్యమం చేయాలంటే ఆ ఉద్యమానికి కొండంత అండ అన్నట్టుగా మా కొండ సంపదన గారు ఉన్నారు. సంపదన చెప్పండి, రేపు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ పరిస్థితుల్లో మేము
అధికారంలో ఉన్నప్పుడు కూడా మా మిత్రులు వీళ్ళు ఇక్కడ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘాలతో ఇప్పుడు మా చైర్మన్ గారు అన్నట్టు మేము వ్యాపార సంఘాలు రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘాలు అయితే ఇప్పుడు మాతో ఉన్నాయి ఇవాళ మా పార్టీతో వారు కూడా ఉన్నారు. అలాగే ఇంకా ముందు ఫ్యూచర్ కార్యక్రమాలలో కూడా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎందుకంటే నిన్న చూసినాం మోడీ దగ్గర రేవంత్ రెడ్డి మోకారెడ్డిల పరిస్థితి, అందుకే మేము ఆ బీజేపీ పార్టీని ఇప్పుడు పిలుచుకునే పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు, ఎందుకంటే పైన ఏమవుతుందో మన ప్రజలందరూ నిశ్చింతగా పరిశీలిస్తున్నారు. మాకు ఏ పార్టీ సపోర్ట్ వచ్చినా రాకున్నా మేము ప్రజల పక్షాన మనుషులం కాబట్టి మేము ఖచ్చితంగా మేము 15 ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సెంట్రల్తో మేము ప్రతిపక్షంలో ఉన్నట్టే మేము కొట్లాడుకుంటూ 15 పరిపాలించారు మా నాయకుడు. ఇప్పుడు కూడా మాకు కొత్త ఏం కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ దిగచ్చేంత వరకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ ఎల్ఆర్ఎస్ ఒకటే కాదు వాళ్ళు ఇచ్చిన ప్రతి గ్యారంటీ 400 గ్యారంటీలు అమ్మయ్యేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాం, ఖచ్చితంగా గవర్నమెంట్ మెడల్ వస్తూనే ఉంటామని తెలియజేస్తాం. మీరు ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యంగా ఇలా సిద్దిపేటలో సిద్దిపేటనే కాదు యావత్ 24-25 లక్షల జీవితాలకు సంబంధించి వాళ్ళ ఆశలకు సంబంధించి ఇంత దారుణమైనటువంటి చర్య జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి ఒడిగడుతుందని మీరు అనుకున్నారా? కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఓటేసింది. కానీ ఇంత అమలు చేస్తారని మాత్రం ప్రజలు ఊహించలేరు. తప్పకుండా ఇది జరిగిన పరిణామం కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ రాబోయే ఎన్నికల్లో చెప్పబెట్టేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానాలు ఇచ్చిందో వాటి అన్నీ కూడా తుంగలో కలిపి నాడన్నీ చేస్తూ ఉన్నారు. ఇది మొదటిగా ఎల్ఆర్ఎస్ పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ కక్కుర్తి కోసం ఈ పనిచేసింది తప్పకుండా ప్రజలు గమనిస్తారు, రాబోయే కాలంలో తప్పక బుద్ధి చెప్తారు. అంటే ఎల్ఆర్ఎస్ ఓ వెంచర్ సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రాష్ట్రానికి ఎవరికో జీతాలు ఇవ్వడమో ఎవరో కాంట్రాక్టర్ల కడుపులు నింపడం కోసమో చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ ప్రజలకు ఎట్లా ఇవ్వదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు, తెలుగున్న ప్రజలు, తెలంగాణ ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఏదైతే ఈనాడు అమలు చేస్తూ ఉన్నారో ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఏదైతే వెంచర్స్ ఉన్నాయో, ఏదైతే వ్యక్తిగత ఫ్లాట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఏదైతే రెగ్యులర్ చేస్తా ఉన్నారు, ఫ్రీ ఎల్ఆర్ఎస్ అన్నారు, దాన్ని ఫ్రీగానే ఉంచాలి. ప్రజలు ఏదో జీతాల కొరకు కాంట్రాక్టర్ల కొరకు చేయడం దురదృష్టకరం, అటువంటి చర్యలు మానుకోవాలి. ఇప్పటికీ దాదాపు 10 సార్లు 10 చేతులు మారినాయి. ఒక్కొక్క ప్లాట్ 10 మంది అమ్ముకున్నారు, ఒకసారి అమ్మితే 10,000 వస్తాయి. అంటే దాదాపు 100,000 రూపాయలు ప్రభుత్వం గుంజుకున్నది. ఇంకా పైసలు వసూలు చేస్తేనే అది సక్రమం అంటుంది. దీని మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు లోట్ బడ్జెట్ అంటే వాళ్ళు ఏంటంటే ఎల్ఆర్ఎస్ అనేది పెట్టి, ఎల్ఆర్ఎస్ అనేది పెట్టి దాదాపు 20,000 కోట్లతోని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము ఈ తెలంగాణ ప్రజల మీద భారం వేయాలనే ఆలోచనతో ఉన్నది. ఖచ్చితంగా ఏదన్నా ఓ రకంగా ప్రజలపైన ఇచ్చిన గతంలో ఇచ్చిన హామీలను అన్ని తుంగలో వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలపైన ఒక భారం వేయాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీరు దగ్గర నుంచి చూస్తున్నారు, సుదీర్ఘంగా మీకు అనుభవం అయితే ఇంకోటి 2020లో కేవలం 25 లక్షల మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకున్నారు, 20% కూడా పెట్టలేదు. ఇంకా 100% పెట్టాలంటే కోట్ల ప్లాట్లకు, అంటే కోట్ల యజమానులు, ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే కోట్లాది మందిని ఇలా మోసం చేయదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలి, ఎలాంటి ఫీజు లేకుండా. అందుకోసం ఎల్ఆర్ఎస్ అనేది వద్దు, ఫ్రీగా రెగ్యులరైజ్ కావాలనేది మా అభిప్రాయం. రైట్, చివరిగా మనకు ఒకటే అర్థమవుతుంది, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆకలి శ్రీనివాస రెడ్డి ఆనాడు ఉద్యమ గొంతుకై బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా, స్థానిక మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా ఆ రోజు ఏ విధంగా పిలిపించామో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నటువంటి పిలుపును కూడా అంతే గొప్పగా తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తా. 7 TS 24 న్యూస్ నేను ఆకలి శ్రీనివాస రెడ్డి.